చాలాసేపు నేను చూస్తున్నాను, ఓన్లీ సోమ వీర్రాజుకు మాత్రమే చప్పట్లు కొడుతున్నారు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం ఏంటి, సోమ వీర్రాజు గారికి చప్పట్లు కొట్టడం ఏంటి? ఏమయ్యా, మీ అందరికంటే ముందు ఇక్కడికి వచ్చాను, షూటింగ్ చేశాను. ఎట్లా? ఎనివే, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ముందు ఎవరిని గురించి ఎలా ప్రారంభించాలంటే, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎంపీకి, వీర్రాజు గారికి, ప్రతి ఒక్కరికి, హృదయపూర్వక ఎమ్మెల్సీకి, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరూ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అందరూ మన ఆయన భగవద్గీతల గురించి మాట్లాడారు. ఆయన చెప్పారు కిషన్ రెడ్డి గారి గురించి. ముఖ్యంగా ఈ వేదిక మనందరం గర్వించవలసిన విషయం ఏమిటంటే, కిషన్ రెడ్డి గారి గురించే మనం ఎక్కువ చప్పట్లు కొట్టాలి, అభినందించాలి. ఆయన్ను పొగడాల్సిన అవసరం నాకు లేదు. నాకు అత్యంత ఆత్మీయుడు. 96వ సంవత్సరం నుంచి కూడా, 1996 లో అంటే ఏ పొజిషన్ వచ్చినా అణిగి మణిగి ఉండాలి అంటారే, అలా అణిగి మణిగి ఉండే వ్యక్తి కిషన్. అంటే ఏదో అర్థాలు ఉన్నప్పటికీ నేను ఆ కృష్ణుండే చూస్తుంటాను. ఇతనిలో కృష్ణుడిలాగా 16,000 మంది గోపికలు, 8 మంది భార్యలు లేరనుకోండి. అతను ఏకపత్ని వృత్తుడే. ఎన్నో చెప్పాడు గంగాధర్. ఈరోజు జరిగిన సంఘటన చెప్తాను మీకు. ఫ్లైట్లో వస్తున్నాం, ఆయన సీట్లో ఆయన ఖాళీగా కూర్చోవచ్చు కాముగా. ఆ పక్క వాళ్ళు ఎవరో కాలు నొప్పి ఇబ్బంది పడుతుంటే తన సెక్రటరీస్ని అక్కడి నుంచి లేపి ఎక్కడికో వెళ్ళమని వాళ్ళని కూర్చోబెట్టాడు. ఫ్లైట్ బయలుదేరేంత వరకు కూడా ఎవరి మీదనో, పక్క వాళ్ళ మీద, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆయన అక్కడ కూర్చోమను, వారికి స్థానం ఇవ్వండి, మీరు లేచి నిలబడండి అనేది ఎంతమందికి ఉంటుందో మీరే హృదయపూర్వకంగా ఆలోచించండి. అలాగే ఇంతకుముందు వేదిక మీదకి వచ్చి ఇది భారతదేశం మన ప్రధానమంత్రి స్టేటు కలిసి నడుపుతున్నటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవి. నేను బీజేపీ వ్యక్తిని, నేను ఒక్కడే వేదిక మీద కూర్చోవాలి, నా వాళ్ళే కూర్చోవాలి అని అనుకుంటారేమో కొంతమంది. ఆశ్చర్యపోయారు. బుచ్చయ్య చౌదరి గారు వచ్చారట, ఎక్కడున్నారు చూడండి అన్నాడు. ఆ సంస్కారానికి కొట్టారు చప్పట్లు. ఎంతమంది చెప్తారో చెప్పండి. ఇది బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం. మరి ఈయనేమో బీజేపీ. జరుగుతున్నది వైఎస్ఆర్సీపీ, ఈ రాష్ట్రం బీజేపీ. అక్కడ మరి ఇతరుల ఎమ్మెల్యేల గురించి, ఇతరుల వ్యక్తుల గురించి వేదిక మీదకి పిలిపించండి అని మంచి మనసున్న వ్యక్తి కిషన్ రెడ్డి. ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇవన్నీ పక్కన పెడితే ఆ హృదయానికి నిజంగా నేను, నా ఇంటిలో బాధ్యత, మా ఇంట్లో అందరూ కూడా కిషన్ రెడ్డి అంటే ఇంకా ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళాలి, ఎంతో గొప్ప వ్యక్తి కావాలి, ఈ స్థానమే కాదు అని ప్రతిరోజు మేము అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాము. నా కుమార్తె లక్ష్మీ ప్రసన్న, మీ అందరం కూడా. ఈ రోజున మన తెలుగు రాష్ట్రంలో, ఎస్, మన తెలుగు వాళ్ళ మధ్య జరుపుకోవాలి. నృత్య కళాకారులందరికీ ఒక అద్భుతమైన వేదిక కావాలి, వాళ్ళు సన్మానించాలి. నృత్యం అంటే ఏమిటి, కళలు ఎన్ని, దానిలో నృత్య కళలు ఎన్ని, ఏమైపోతుంది ఈరోజు భారతదేశంలో కళారంగం అని మొట్టమొదట
మన తెలుగు రాష్ట్రానికి ఇక్కడికి వచ్చి ఇది అరేంజ్ చేసి ఇది ఫస్ట్ ఫంక్షన్ నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఒక తెలుగు వ్యక్తి అక్కడ ఉండి ఒక క్యాబినెట్ ర్యాంకులో ఉండి ఇటువంటి ఫంక్షన్ ఇక్కడ జరిపించాలనుకోవడం మనసరవడానికి హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడైనప్పటికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మై డియర్ బ్రదర్ రీలీ హ్యాట్స్ ఆఫ్ చప్పట్లు కావు మీరందరూ లేచి చప్పట్లు కొడితే నాకు ఆనందం కమ్ ఆన్ గెట్ అప్ ఎస్ ఇది నిజమైన ఆహ్వానం కిషన్ రెడ్డి గారికి ఆయన మనసుకు ఆహ్వానం ఇది ఆ మనసుకు హృదయపూర్వకంగా నేను కూడా చిన్నవాడైన నమస్కారాలు తెలియజేస్తున్నాను బ్రదర్ శ్రీనివాస్ భారత ప్రధానికి భారత ప్రధాని నరేంద్ర మోడీకి భారత ప్రధాని నరేంద్ర మోడీకి పార్టీలు కాదు ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆయన చేస్తున్న సేవలను అభినందించాలి ఆ కుర్చీలో కూర్చున్న ఏ వ్యక్తినైనా వీ మస్ట్ గివ్ రెస్పెక్ట్ ఫర్ దట్ చైర్ ఆ భారత ప్రధాని చేస్తున్న విషయాలు ఏంటి ఈ నేషనల్ కల్చర్ ప్రోగ్రామ్స్ ఏమిటి ముందు వారికి హృదయపూర్వకంగా నేను మొట్టమొదటి కూడా మీకు తెలుసో తెలీదో నేను మొట్టమొదట అన్నగారి తమ్ముడి ఆ తర్వాత ఆ పార్టీ నుంచి వచ్చేసిన తర్వాత అన్నగారు లేని తర్వాత బీజేపీకి 1998లో నేను ప్రచారం చేశాను వాజ్పేయి గారితో ప్రయాణం చేశాను ఒకే కారులో రాజమండ్రిలో విజయవాడలో వెంకయ్యనాయుడు గారు తెలుసు అద్వానీ గారితో ట్రావెల్ చేశాను 18% నేను 1988లో బీజేపీకి ప్రచారం చేసినప్పుడు